కాలేజీ తెరవగానే స్నేహితురాలతో తన విషయం చెప్పింది. నేనైతే అతని ముఖాన్ని నాలుగు దులిపేసేదాన్ని. అంతకాడికి పెద్ద సంఘ సంస్కృతలా పూజ పెట్టడం దీనికట. లక్ష్మి చేతులు తిప్పింది. ఆరుగురు అన్నల వాట అన్నాడు. ముగ్గురు అక్కలు ఏం బహుమతులు ఇస్తారని అడగలేదు. కల్పన వికరించింది. అవకాశమేది, అన్నయ్యల వాటా దొరికితే అక్కలదాకా వెళ్లేవాడు. మాధవ్ అంది. అదేమిటి జ్ఞాన, అప్పుడే పెళ్ళేమిటి? పిల్లలు పుట్టుకొస్తుంటే చదువు ఎలా సాగుతుంది? నేను ఏడ్చి గీ పెట్టినా నా చదువు అయ్యే వరకు నాన్నగారు వివాహం మాట తలపెట్టరు, సుధ టీవీగా చెప్పింది. మధ్యతరగతి కుటుంబాల సంగతి నీకు తెలియదు సుధా, నాన్నగారు రిటైర్ అయ్యారు. చిన్ననాళ్ళంతా ఇప్పుడు పెద్దని చెబితే వినే స్థితిలో లేరు. వారు కొన్నాళ్ళు పోతే సహకరించకపోవచ్చు, అప్పుడు కష్టం కావచ్చు. అందరూ ఒక్క మాట మీద ఉన్నప్పుడే వివాహం చేయాలని తాపత్రయం. నిట్టూర్చింది జ్ఞానం. కాలం గడుస్తోంది. అనుకోకుండా అందరికంటే ముందు సుధ వివాహమే కుదిరింది. అరిచిన తన పెళ్లి చేయరని గీ పెట్టిన మహాతల్లి ఎలా అంగీకరించిందో అడగాలి. అవునే, సామెతుంది. భేదవారి బ్రతుకు నీచలకు నవ్వులాటగా కనిపిస్తుందనా? లక్ష్మి కల్పన ఆవేశంగా అరిచారు. ఊరుకోండే, స్త్రీ ఎప్పుడు స్వతంత్రాలు కాదు. దానికి ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి కుదిరిందో. శుభవార్త మోసుకుని అదొస్తే దాన్ని మాటలనేరు. జ్ఞానం మందలించింది. అనక వదులుతామా? మాధవ్ అంది. అయితే అనుకోండి, ఇక నాతో మాట్లాడద్దు. జ్ఞానం దూరంగా వెళ్లి కూర్చుంది. 10 నిమిషాలు గడిచాక స్నేహితురాళ్ళొచ్చి ఏమనమని బ్రతిమలాడారు. ఇంతలో సుధొచ్చి సిగ్గుపడుతూ అందరికీ పెళ్లి పిలుపు పత్రికలిచ్చింది. కంగ్రాచులేషన్స్, శ్రీవారి వివరాలు చెప్పవే విందాం అంది మాధవి. అందరూ అభినందనలు తెలిపారు. అతను డాక్టరే, అమెరికాలో 4 సంవత్సరాలు ఉండొచ్చాడు. అమ్మకు నాన్నగారికి నచ్చాడు. మరో 4 సంవత్సరాలు ఆగమన్నారు. వారింట్లో తొందరట. మంచిదేగా, రేపటి నుండి బజార్లో తిరుగుతావన్నమాట అంది జ్ఞాన. నాకు పెద్ద పట్టింపులు లేవు తెలుసుగా, అమ్మ వెళుతోంది అంది. అందరి వంక ఆశ్చర్యంగా చూడసాగింది. ఏమిటే అంత వింత గొలుపు విషయం, మా వంక అలా చూస్తావేం? మాధవి లక్ష్మి పెళ్లి సంగతి చెప్పగానే నన్ను ఆటలు పట్టిస్తారనుకున్నానే. అంతా మౌనంగా ఉంటే చిత్రమనిపించింది. మాధవి ఏదో చెప్పబోయింది. కల్పన ఉరిమినట్టే చూసింది. ఎందుకే కల్పన అలా చూస్తావు, చెప్పనివ్వు రాదు, అసలు విషయం ఏమిటో? ఏముందే, పెళ్ళొద్దని ఎలా ఒప్పుకున్నావని అడగాలని అందరం ప్లాన్ వేశాం. మన సార్థక నామధైర్యాలు జ్ఞానాదేవి మా నోర్లు మూయించింది. నిజం? జ్ఞాన, నీలో ఇంత సహనం ఎలా వచ్చిందే? మిలమిలా మెరిసే కళ్ళతో చూసింది. ఉల్లాసంగా కబుర్లతో స్నేహితురాళ్లకు కాలమే తెలియలేదు. సుధ పెళ్లిలో పంచరత్నాల్లోని 4 రత్నాలు ముఖ్య పాత్ర వహించాయి. డబ్బే సర్వస్వం అనుకునే సుధ తల్లి మనిషి సాయం కూడా గొప్పదేనని తెలుసుకుంది. చిరునవ్వుతో కూతురి స్నేహితురాళ్ల వీపులు నిమిరింది. మీరు సమయానికి పనులు అందుకోకపోతే చాలా గాబరా పడేదన్నమ్మా, నవ్వి ఊరుకున్నారు. సుధ అందరినీ భర్తకు పరిచయం చేసింది. మాకు మంచి చెడు చెప్తుంది, మాలో మేం తగాదాలు పడకుండా ఉచిత సలహాలు ఇస్తుంది జ్ఞాన. ప్రత్యేకంగా పరిచయం చేస్తుంటే సిగ్గుతో జ్ఞాన తల వంగిపోయింది. అందరూ ఇంటికొచ్చారు. మరో 2 సంవత్సరాలు అలా గడిచిపోయాయి. సంబంధాలు చూస్తూనే ఉన్నారు, కుదరడమే లేదు. జ్ఞానకదే మేలనిపించింది. అనంతకు సంబంధం కుదిరింది. 2 పెళ్ళిళ్ళు ఒకసారి చేస్తే కొంత ఖర్చు కలిసొస్తుందని లక్ష్మమ్మ ఆశ. సుధకు కొడుకు పుట్టాడని ఊర్నుండి ఉత్తరం వచ్చింది. జవాబు రాద్దామని కూర్చుంది. శ్రీహరొచ్చాడు. చెల్లాయ్, రంగారావు గారింట్లో పార్టీ ఉంది, మరిచిపోయావా? నేను దేనికన్నయ్యా, నువ్వు వదిన వెళ్ళండి. అయిష్టంగా చూసింది. సాటి కులస్థలమైన డబ్బుందనే గర్వంతో విద్యావతి అయిన జ్ఞానను ఏదో అని నొప్పిస్తారు ఆ ఇంటి ఆడంగులు. అలాంటి ప్రదేశాలకు వెళ్లాలంటే కాంపురమెత్తినట్టే అవుతుంది. వాళ్ళమ్మాయి నిన్ను పిలుచుకురమ్మని మరీ మరీ చెప్పింది. వెళ్ళకపోతే గర్వం అనుకోరు, తయారవ్వు. విధిలేక తయారైంది. అదేమిటి జ్ఞాన, ఆ ముదురు నీలం చీర దొరికిందా? రేణు, దాని ముస్తాబు సంగతి చూడరాదు అన్నాడు. జ్ఞానకు అర్థమైంది. అక్కడెవరో తనను చూడ్డానికి వస్తారని. ప్లాట్ఫారంపై, సినిమా హాల్ దగ్గర, కాలేజ్ గేటు దగ్గర, అన్ని చోట్ల పెళ్లిచూపులవుతున్నాయి. పార్టీల్లో కూడా తప్పదన్నమాట, నవ్వుకుంది. వరుడు ఎందరిని చూసినా తప్పులేదు, వధువు ముగ్గురిని చూసి వద్దన్నారంటే ఏదో వంక. అందుకే గుమ్మరంగా జరపాలని చూస్తారు. అన్నగారికిష్టమైన చీరలో ముస్తాబై వచ్చింది. అందరూ పార్టీలో చేరారు. రంగారావు గారి కుమారుని వివాహం అన్నవరంలో జరిగిందట. ఆ రోజు చిన్న విందు ఏర్పాటు చేశారు. అతని బంధువులు, కొడుకు స్నేహితులు వచ్చారు. వారిలో వరుడో, అతని వంక ఎవరో ఉంటారని తలచింది జ్ఞాన. రండి శ్రీహరి గారు, ఆహ్వానించాడు పెళ్లి కొడుకు. ఒరే శేఖర్, ఇలారా.
నేవీ బ్లూ సూట్ వేసుకుని చుక్కల టై కట్టుకున్న ఓ యువకుడు అతని దగ్గరకొచ్చాడు. నేను చెప్పిన శ్రీహరి గారు, వారి భార్య, చెల్లెలు. అమ్మాయి డాక్టర్ చదువుతోంది. ఏ సంవత్సరం అమ్మా? అందరూ నమస్కరించుకున్నారు. 4-7 పరీక్షలు రాశానండి అన్నది క్లుప్తంగా. ఆమెకు తెలుసు ఆ సంబంధం కుదిరేది కాదని. ఆ యువకుడు రూపసి, అతని వేషమును బట్టి కాస్త ఉన్నవారనే తెలుస్తోంది. నా స్నేహితుడు ఇంజనీరింగ్ పాసే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అందరూ కూర్చున్నారు. ఎక్కువ మాటలేం జరగలేదు. విజ్ఞానకు తల ఎత్తాలని లేదు, తన కాలిగోర్లను పరీక్షించుకుంటూ కూర్చుంది. మీ అమ్మాయి మెడ వద్ద ఏదైనా జబ్బాండి? శేఖర్ ప్రశ్నతో ఉలిక్కిపడి తలెత్తి చురుక్కున అతని వంక చూసింది. శేఖర్ నవ్వును దాచుకున్నాడు. మన ఊర్లో డాక్టర్ చదివిన వారెవరమ్మా టీవీగా తలెత్తుకుని తిరగాలి. నూతన పెళ్లికొడుకు ప్రస్తావించాడు. అదేమిట్రా, ఎంత పడితే అంత మాట అనేయడమేనా? స్నేహితుణ్ణి మందలించాడు. పర్వాలేదులేండి, పరిహాసానికేం అన్నాడు శ్రీహరి. అతను లేచాడు. వస్తాన్రా, నేనుంటే ఇబ్బందిగా ఉన్నట్టుంది. అతను వెళ్ళిపోయాడు. శ్రీహరి వింతగా చూశాడు. అతను అంగీకరించినట్టేనా? అతని ముఖంలో ప్రశ్నావాచకం కనిపెట్టాడు. శ్రీహరి గారు, మరేం అనుకోవద్దు. తొందరపాటు ఎక్కువ. 4 అన్నలు, 2 అక్కల తర్వాత పుట్టాడు. తల్లికి విపరీతమైన ప్రేమ. మన జ్ఞాన దారికి తెస్తుందిలే. కుదరాలి కదా? దిగులుగా చూశాడు. అన్ని విషయాలు రేపు చెప్తాను. ఎవరో రావడంతో అతను వెళ్ళిపోయాడు. పార్టీ ముగిశాక అందరి వద్ద సెలవు తీసుకుని బయటకొస్తుంటే మరోసారి అతన్ని చూడాలనిపించింది జ్ఞానకు. తన చంచల మనస్తత్వాన్ని అదుపులోకి తెచ్చుకుంది. అయినా ఆమె కనుదోయి ఓరగా అటు ఇటూ వెతికింది. దూరాన కూల్ డ్రింక్ సిప్ చేస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నాడతను. ఇంటికొచ్చారు. ఆ రాత్రంతా ఎందుకో అశాంతిగా దొర్లింది. మాటిమాటికి నవ్వును బిగబట్టి కొంటిగా చూసే అతని ముఖమే ప్రత్యక్షమైంది. చి, అతను పరాయివాడు. వివాహానికి అంగీకరించందే అలా ఆలోచించకూడదని మనసుకు నచ్చ చెప్పుకుంది. ఎప్పుడూ ఈ వివాహం కుదరకపోతే బావును అనుకునే మనిషి ఆనాడు ఈ వివాహం కుదిరితే బావును అనుకుంది. చాలాసేపు దొర్లి నిద్రపోయింది. 2వ రోజు సాయంత్రం సన్నజాజులు కోసుకుని ఇంట్లోకొస్తూ వరండాలోనే ఆగిపోయింది. అన్నా వదిలిన సంభాషణ సన్నగా చెవులకు సోకింది. వారికిష్టమైతేనే చాలా, ఇంకా కుదిరేవి ఎన్నో ఉన్నాయి. మొదట మన అమ్మాయికి నచ్చాలి. ఆ అమ్మాయి మెచ్చిందిలేండి. రేణుకు నవ్వుతోంది. జ్ఞాన ఉలిక్కిపడింది. నీతో గాని చెప్పిందా ఏం? చెప్పాలటండి. ఆ అమ్మాయి గారి దొంగచూపులు, ఈ రోజంతా అదో మాదిరిగా మౌనంగా ఉండడం, ఇవన్నీ ఆమె ఇష్టాన్ని వ్యక్తం చేశాయి. కొత్త విద్యలు నేర్చుకున్నట్టున్నావే, అడిగి చూద్దాం. కట్నం ఏమాత్రం అడిగారు? అతని పెద్దవారు నిర్ణయిస్తారు. నాన్న, నేను వెళతాం. అలాగే శ్యామ్కు వాసుకు ఉత్తరాలు రాయండి. రేపు తెలపలేదని అంటారు అంది. రాత్రి అన్నగారి ప్రశ్నలకు నీ ఇష్టం అంది. 4 రోజుల తర్వాత మంచి రోజు చూసి తండ్రిని తీసుకుని వెళ్ళాడు. అతని ముఖం ఎందుకో గంభీరంగా ఉంది. ఈసారి కూడా ఎక్కడో అడ్డొచ్చిందని తెలిసిపోయింది. ఆమె హృదయం నిరాశగా మూలిగింది. ఏమన్నారా? లక్ష్మమ్మ ఆదురుదాగా అడిగింది. అంగీకరించారు, కానీ కట్నం కాస్త ఎక్కువే ఉందమ్మా. అతనే అడిగాడా అని అడగాలనుంది. ఆమె భావం గ్రహించినట్టే తల్లి అడిగింది. ఎంత కావాలన్నారు? అబ్బాయే స్వయంగా అడిగాడా? అబ్బాయి లేడమ్మా, అతని బావగారు అన్నగారు అడిగారు. 10,000 రూపాయల నగదు అంటున్నారు. నేను మరీ 5,000ని ఎలా చెప్పాలి? పొరుగు కోసమని 8 అన్నాను. సరేనన్నారు. ముహూర్తం 13 రోజుల్లో ఉంది. దానికిచ్చే 5,000 పెళ్లి ఖర్చులు ఉన్నాయి. మరో 3,000 ఎలా తేవాలి? బావుందిరా, నీ పనికిమాలిన పరువు 5,000ననకపోయావు. ముంచుకుపోయిందేం లేదు, మేమంతా ఇవ్వలేమని రాయ్. ఈసారి నిరాశపడ్డం తల్లివంతయింది. ఎలా వీలవుతుందమ్మా? పత్రిక పెట్టుకుని తాంబూలాలు పుచ్చుకున్నాం. ఎలాగో సర్దుకుందాం. అనంతరం ఇష్టపడితే వాడికిచ్చే కట్నంలోంది వాడికి, తర్వాత వాడి డబ్బు వాడికిద్దాం అన్నాడు. సాలోచనగా పనుందంటూ బయటకు వెళ్ళిపోయాడు. చిన్ని తల్లి, ఒక్కడూ ఇంత భారం ఎలా మోస్తాడే. శ్యామన్న ఉత్తరం రాయ్, నేను సంతకం పెడతాను. తల్లి చెప్పినట్టు ఉత్తరం రాసింది. తల్లి సంతకం పెట్టగానే పోస్టు చేయించింది. అనంతు తన కట్నం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ అనంత్ అత్తగారు చాలా తెలివైన వారు, నగదివ్వలేదు. సికింద్రాబాద్ దగ్గరెక్కడో ఫ్లాట్ కొని దాని రిజిస్ట్రేషన్ కాగితాలిచ్చారు. శ్రీహరి దిగులుగా చూశాడు. అతను మళ్లీ డబ్బు వేటలో పడ్డాడు. లక్ష్మమ్మ ఆశగా శ్యామ్ ఉత్తరానికే ఎదురు చూసిన ఉత్తరం రానే వచ్చింది. మనకున్నంతలో జరుపుకోవాలి. అన్నయ్య డబ్బు చూసుకోకుండా ముహూర్తం ఎలా పెట్టుకున్నాడు? అంతా మాపై నిష్ఠూరం వేయాలని. 100-50 అంటే సర్దుతాం. వీలైతే పెళ్లికి రావడానికి ప్రయత్నిస్తాను. నా పెళ్లిలో అలకపానుపులపై 1/2 తులం బంగారపు ఉంగరం మా అత్తగారు పెట్టారు.
అది మీ వద్దే ఉండాలి. అది చెడిపించి జ్ఞానకు నా వైపు నుండి ఏదైనా చేయించగలరు. వీడి అరతులం బంగారం వచ్చి ఉద్రిస్తుంది వెధవ, అందరినీ మరిచిపోయాడు. తన్నీటితో తిట్టిపోయసాగింది తల్లి. ఊరుకోమ్మ, ఆ సంగతి తెలిసే నేను రాయలేదు. రంగారావు గారిని అడిగాను, ఇస్తానన్నారు. ఈ కార్యం గడిచాక చూసుకుందాం అన్నాడు శ్రీహరి. పెళ్లి పనులు చురుకుగా సాగుతున్నాయి. అక్కలు మాలతీ వచ్చారు. ఇల్లు సరిపోవడమే లేదు. పెరళ్ళలో బాగు చేయించి రేకులు వేయించాడు. జ్ఞానకెందుకో సంతోషం లేదు. అక్కలు మేలమాడినా పరవశించిపోవడం లేదు. వివాహం వ్యాపార సరళిలోకి దిగినప్పుడు సంసారమెంత సామరస్యంగా సాగుతుందో తెలుసుకోగలదు. అన్నగారికి ముఖం చూపించలేకపోతుంది. పనుల ఒత్తిడి వల్ల శ్రీహరి కూడా ఎక్కువగా ఇంటి పట్టున ఉండడం లేదు. రాత్రి ఆఖరు బస్కొచ్చాడు. జ్ఞాన, ఇంకా మేలుకున్నావా? సరే, రేపు సాహెబ్ గారి కారు అడిగాను, నువ్వు సిద్ధంగా ఉండు. శేఖర్ అన్నగారు వస్తారట, నీకు చీరలు ఇప్పిస్తామన్నారు. నేను దేనికన్నయ్యా? మీకు వారికి నచ్చినవి తీసుకోండి చాలు అంది నిర్లిప్తంగా. నేను ఆ మాట అన్నానమ్మా, శేఖర్ వినలేదు. ఈ కాలంలో ఎవరిష్టం వచ్చిన వారు తీసుకోవాలి అన్నాడు. ఏం చెప్పను? రావడానికి నీ అభ్యంతరం ఏమిటి? అవును చెల్లాయి, నా పెళ్లికన్ని పాతరకం చీరలే తెచ్చారు అంది వాసంతి. అందరూ బలవంతం చేయగా అంగీకరించింది. అటు నుండి అనంత్ అత్తగారు మామగారు వస్తామన్నారు. రెండవ రోజు కొట్టు దగ్గర అందరూ కలుసుకున్నారు. తల్లి అక్క వచ్చారు. ఆకలి కొడుకని ఆమె 2000 రూపాయలు ఖరీదు చేసే చీరలు రవికెలు జ్ఞానకిప్పించింది. చాలా వరకు శేఖరే ఎన్నిక చేశాడు. జ్ఞానకు కొన్నన్ని అనంత్ భార్య కొన్నారు. శ్రీహరి గుండెలు అదిరిపోయాయి. మర్యాద కోసము మౌనం వహించాడు. అన్నీ నువ్వే ఎన్నిక చేసేగాడికి ఆమెనెందుకు రమ్మన్నట్లు? తల్లి కసురుకొంది. నచ్చినవి నచ్చలేదని చెప్పచ్చుగా, వద్దని ఎవరన్నారు? శేఖర్ జ్ఞానవంక చూశాడు. ఆమె తల వంచేసింది. మేమింకా రవికల గుడ్డలో చీరలు చూడాలి. అమ్మాయి, నువ్వు వెళ్ళి తనకిష్టమైన నగల సెట్టు 1000 రూపాయలు తీసుకోండి. తల్లి చెప్పగానే శేఖర్ హుషారుగా లేచాడు. మీరు వెళ్ళి నచ్చినవి తీసుకురండి, నాకు నగల విషయం తెలీదు. నెమ్మదిగా శేఖర్ అక్కగారితో అంది. ఆమె నవ్వింది. పర్వాలేదు, శేఖర్కు బాగానే తెలుసు. ఈ లోపల అతను ట్యాక్సీని పిలిచాడు. వెళ్ళి చెల్లాయి, బావుండదు. శ్రీహర్ కూడా బలవంతం చేయడంతో వెళ్ళి ట్యాక్సీలో కూర్చుంది. శేఖర్ వచ్చి పక్కన కూర్చోగానే ఆమె హృదయం వేగంగా కొట్టుకుంది. పెళ్లి కూతుర్లకు మౌన వ్రతం పట్టే ఆచారముందా ఏం? వంగిన తల మరీ వంగిపోయింది. మెడలు నొప్పి పుడతాయి. నేనేమీ రాక్షసుని కాదు, కాస్త తలెత్తచ్చు. ఈసారి బలవంతంగా తలెత్తి నిటారుగా కూర్చుంది. ట్యాక్సీ వెళ్లి తోతారాం పాపాలాల కొట్టు ముందు ఆగింది. అతను దిగాక అతని వెనకాలే దిగింది. అతను ట్యాక్సీ డబ్బులిచ్చి పంపించేశాడు. లోపలికి వెళ్లారు. కొట్టు గుమస్తా శేఖర్ చెప్పినట్టుగా రకరకాల సెట్లు తెచ్చి ముందర పెట్టాడు. నాపై చూపినట్టే వాటిపై వింపత చూపితే తర్వాత చింతించాల్సి ఉంటుంది. నీకిష్టమైన వేరుకోవాలి అన్నాడు. వింకత దేనికి? లేదే అంది మెల్లగా. అమ్మయ్యా, మౌనవ్రతం వదిలావు, ధన్యులం. అతను నవ్వాడు. చిన్నగా ఆమె నవ్వింది. ఇరువురు ఏకగ్రీవంగా కెంపులు ముత్యాలు కలిపిన సెట్టు ఎన్నిక చేసుకున్నారు. అతను ధర చెప్పగానే జ్ఞానం వాటిని వదిలేసింది. వేరే చోపమంది. అదేం? వింతగా చూశాడు అతను. 1300 చెప్తున్నాడు, మీ అమ్మగారు 1000 తీసుకోమన్నారు. అబ్బో, ఇప్పటినుండే అత్తగారంటే ఎంత భయం! వికిరించి ప్యాక్ చేయించాడు. డబ్బు చెల్లించి ఫోన్ తీశాడు. స్నేహితులకు కాబోలనుకుని దూరంగా నుంచుంది. అన్నగారిని పిలవగానే చెవులు నిక్కబొడిచింది. మీకు అభ్యంతరం లేకపోతే? సందేహమే లేదు. మ్యాట్నీ సమయమైంది, మేము ఇరువురం సినిమాకు వెళతాం. నేను మీరెక్కడ వదలమంటే అక్కడ వదిలేస్తాను. థ్యాంక్స్. అమ్మ వాళ్ళ పని అయిపోతే ఇంటికి వెళ్ళిపోమని చెప్పండి. ఫోన్ పెట్టాడు. వాళ్ళంతా ఏమనుకుంటారు? నాకెంతమాత్రం ఇష్టం లేదు అంది. అందరూ అనుకోకుంటే ఇష్టమేగా. శ్రీహరి గారి అనుమతి లభించింది పద. అతని వెనకాలే నడిచింది. ఎదురుగా ఉన్న హోటల్లో ఐస్ క్రీం తిన్నారు. నేను ఎవరిని చూసినా పెళ్లి కుదిరిన కాడి నుండి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. మొదటి రోజు నేను చూసినప్పుడు కనిపించిన ఉత్సాహమే లేదు. కారణం తెలుసుకోవచ్చా? ఈ వివాహం బలవంతంగా చేయడం లేదు కదా? లేస్తూ అడిగాడు. లేదు లేదు, అలాంటిదేం లేదు అంది అతన్ని అనుసరిస్తూ. ఇద్దరూ హాల్ చేరారు. టిక్కెట్లు తీశాడు. వెళ్ళి అతని పక్కన కూర్చుంది. బాక్స్లో ఇరువురే ఉన్నారు. ఈ వివాహం నీకిష్టమైతే ఈ విముఖతకు కారణం చెప్పాలి అన్నాడు మృదువుగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. లేదని చెప్పానుగా. అది అబద్ధమని నాకు తెలిసిపోయింది. చెప్పు జ్ఞాన, నాకెన్నో అనుమానాలు మొలకెత్తాయి. నువ్వెంతో విచారంగా ఉన్నావు. ఒక్క విషయంలోనూ ఉత్సాహంగా ముందుకు రాలేదు. మీ ఇంట్లో వారు ఒప్పించారా? లేదు లేదు, ఏవో సమస్యలు అంతే.
నాతో చెప్పకుండావా? ఆమె భుజాలు మృదువుగా తడుతూ అడిగాడు. అలాంటివేం కావు, ఆడపిల్ల వివాహం అంటే ఇంట్లో జరిగే ఖర్చులు తెలుసుననుకుంటాను. నన్ను చదివించడమే అన్నయ్య సాహసం చేశాడంటే నా వివాహం కూడా ఆడంబరంగానే చూస్తున్నాడు. తర్వాత అతను పడే అవస్థలు తలుచుకుంటే సంతోషమంతా ఆవిరవుతోంది అన్నదే కాని ఆమె హృదయంలో వారం నుండి గూడు కట్టుకున్న ఆవేదన అశ్రువులుగా జారిపడసాగాయి. ఏంటిది అంత బేలవైతే ఎలా, అంత ఆడంబరంగా చేయమని ఎవరడిగారు? ఆమె కన్నీరు ఒత్తుతూ అడిగాడు. మీకు తెలీదా? ఆమె కన్నుల్లో ఎన్నో భావాలు చదివాడు. మరేమీ అనలేదు. సినిమా మొదలైంది. అరగంట గడిచాక ఇటు తిరిగింది. ఒక చెయ్యి తన వెనకగా వేసి రెండో చెయ్యి గుండెల మీద ఉంచుకుని నిద్రపోతున్నాడు. నవ్వొచ్చింది. అలా అతని ముఖం మసక చీకట్లో మరింత అందంగా కనిపించింది. నెమ్మదిగా అతని చెయ్యి తట్టింది. ఏంటంటూ కళ్ళు విప్పాడు. నిద్రపోయే కాడికి ఎందుకొచ్చినట్టో, ఇది సెకండ్ షో కూడా కాదే. నవ్వును బేగబట్టి అడిగింది. నేను సినిమా చూడాలని రాలేదు, మీతో ఏకాంతంగా కబుర్లు చెప్పుకుందామని వచ్చాను. నువ్వేమో అంతులేని సమస్యలతో బాధపడుతున్నావు, మరేం చేయను? అతని ముఖం చూసి పొక్కున నవ్వేసింది. అతను ప్రసన్నంగా చూశాడు. సినిమాదారి సినిమాది. ఇరువురు కబుర్లలో మునిగిపోయారు. జనం చేసే గోలకు సినిమా వదిలారని తెలిసింది. మొదటి ఆట టిక్కెట్ తెప్పించినా? కొంటిగా చూశాడు. తెప్పించండి. అన్నయ్యకు జవాబు చెప్పేది మీరు. మీరు రమ్మన చోటికి రావడమే నా వంతు. గట్టిదనివే. అతను లేచాడు. ఇద్దరూ కిందకొచ్చాక ఒక టాక్సీ ఖాళీగా దొరకదు, రిక్షాలో వెళదాం. అతను రిక్షాను పిలిచాడు. అతని పక్కన కూర్చుంటే గమ్మత్తుగా ఉంది. శ్రీహరి సాహెబ్ కారులో కూర్చుని నిరీక్షిస్తున్నాడు. మీ అమ్మాయి తరిగిపోయిందేమో చూసుకోండి. నా వంత అయిపోయింది శేఖర్, ఇక నీ వంతు. మా జ్ఞాన మనసు వెన్నపూస. చెల్లెల్ని దగ్గరకు తీసుకున్నాడు. ఆ చూశానండి. సినిమా చూడడం ఆపి అన్నగారి కష్టాలకు విలపించి సాగింది. జ్ఞాన అతని వంక కొరకరా చూసింది. బావుంది పరిహాసం, రండి కాఫీ తీసుకుందరు గాని. శేఖర్కు కాఫీ ఇప్పించి తాను తీసుకున్నారు. జ్ఞాన త్వరగా వచ్చి కారులో కూర్చుంది. 5 నిమిషాలు ఇరువురు మాట్లాడుకున్నారు. తర్వాత అతను కారు దగ్గరకు వచ్చాడు. నగలు నా దగ్గర ఉండిపోయాయి. కోటు జేబులో చేయి పెట్టాడు. అమ్మగారికి ఇవ్వండి అంది. అతను చిరునవ్వుతో వీడుకోలిచ్చి వెళ్ళిపోయాడు. శ్రీహరొచ్చి చెల్లెల పక్కన కూర్చున్నాడు. కారు సాగిపోయింది. ఏం చెప్పవమ్మా శేఖర్తో? నేనేం చెప్పలేదే. మరతను అలా అన్నాడేమిటి? ఏమన్నాడు? ఆత్రంగా అడిగింది. కట్నాలు కానుకలంటూ ఇల్లు గుండె చేసుకోవడం నాకేం నచ్చలేదండి. ఉండి సంతోషంగా ఇవ్వగలిగితే అది వేరుమాట. మా వారు బాగానే అడుగుంటారు, అది వారి తప్పు కాదులండి. మా బంధువుల్లో ఒక అతనికి 4 కూతుళ్ళు. ఒక అల్లుడు ఆదర్శానికి పోయి కానీ కట్నం తీసుకోలేదు. అతన్ని ఆదరించేది పోయి నిర్లక్ష్యంగా చూస్తారు. లేనిపోని ఆడంబరాలు పెట్టుకోకండి అన్నాడమ్మా. మన సమస్యలు అతనితో చెప్తారా? నేనేం చెప్పలేదన్నయ్యా, చూచాయిగా ఆడపిల్ల వివాహం అంటే సమస్య అన్నాను. సరే, అతను మీరు సంతోషంగా ఇచ్చేది చిన్న మెత్తైనా చాలు అన్నారమ్మా. నిజం, నువ్వు చాలా అదృష్టవంతురాలువు అన్నాడు అభినందిస్తూ. అన్నయ్య సంకోచంగా చూసింది. చెప్పమ్మా, నా దగ్గర సందేహిస్తావేం? ఈ విషయాలేమీ ఇంట్లో చెప్పొద్దన్నయ్యా అంది. అలాగే అన్నాడు. అతనికి చెల్లికి పెళ్లికి కలిసొచ్చిన ఖర్చు తమ్ముని పెళ్లికైంది. అతన్ని అందరూ విమర్శించారు. ఆఖరికి రేణు కూడా అడిగింది. అన్ని చీరలు వాళ్ళు అడిగిన దానికంత తలపడానికి మీరేం లక్షాధికారా? జ్ఞానకంటే వర్షం తెచ్చుకున్నారు. మీరిచ్చేది నగదిస్తున్నారు. నీకు అర్థం కాకుంటే నేనేం చేయను? వాళ్ళను మనతో పాటు పిలిచి తప్పు చేశాను. అక్కడ నేను అభ్యంతరం పెడితే అనంత ఏమనుకుంటాడు? అసలే ఒకడు దూరమై బాధపడుతున్నాం. పెళ్లి పేరంటమంటే మనం అనుకున్నంతలో జరుగుతాయా? అన్నగారి స్థితికి జాలిగా నిట్టూర్చి అక్కడి నుండి కదిలిపోయింది జ్ఞానం. పెరట్లో మాలతి ఉపన్యాసం సాగిపోతుంది. అన్నింటికీ అదృష్టముండాలి. నా పెళ్లిలో 4000 తీసుకుని 500 ఖరీదు చేసే చీరలు పెట్టారు. కానీ ఇవ్వని వారే అదృష్టవంతులు, రాధతో అంటోంది. పెద్ద వదినకు అంతేగా, ఒక ఇంట్లో పుట్టినా ఒక ఇంటికొచ్చినా అదృష్టం ఉండాలి అంది రాధ. అక్కడ ఉండబుద్ధి కాలేదు. వీడికి రోజు రోజుకు మతి పోతోంది. రేపతడు తన కాపురం వేరైతే ఈ అప్పులెవడు తీరుస్తాడో అటు తల్లి గొణుక్కుంటోంది. మొదటిసారిగా ఆ ఇంటి నుండి దూరమై పారిపోవాలనిపించింది జ్ఞానకు. అర్ధరాత్రి ఇల్లు చేరే అన్నగారికై ఎదురుచూస్తూ కూర్చునేది. ముహూర్తం 2 గంటలుందనగా శ్యాం దిగాడు. విశాల అందరిలో ఆడంబరంగా ఉండాలని అరగంటకో డ్రెస్సు మార్చసాగింది. ఇంటి ముందు వేసిన డేరాల్లో అత్తర్బుడ్డు పుచ్చుకుని తిరగసాగింది. మాలతి ముఖం మార్చుకునే ఉంది. రేణుక శ్రీహరిలే కన్యాదానం చేస్తున్నారాయే. పనులు చూసేవారెవరు? ఆడపడుచులకు పిల్లలతోనే సరిపోతుంది.
ఈ మనిషిలో నలుగురున్న కుటుంబమైతే నలుగురు నాలుగు పనులు ఆదుకుంటుంటారు. ఎవరి దారి వారిది. రాధా, వాసంతి, మీరలా పట్నట్టు కూర్చుంటే ఎలాగమ్మా? లక్ష్మమ్మ మందలింపులు మండపంలోకి వెళుతున్న జ్ఞాన చెవుల్లో పడ్డాయి. హాయిగా రిజిస్టర్ మ్యారేజ్ అయితే అనుకుంది. అప్పుడే దిగిన స్నేహితురాళ్లు మగ పెళ్లి వారికి కావలసినవి చూడసాగారు. తేలిగ్గా నిట్టూర్చింది జ్ఞాన. ఇటు జ్ఞానను అత్తవారింటికి పంపి అటు అనంత పెళ్లికి తరలిపోవాలి. ముహూర్తం వేళకు జ్ఞాన, శేఖర్ అటు రావాలని ప్రస్తావించారు. బొరుగెక్కిన హృదయంతో రేణుక మరదలు పెట్టి సర్దుతోంది. శ్రీహరొచ్చాడు. జ్ఞాన, శేఖర్ వాళ్లతో ఏం చెప్పాడో, కట్నం పేరు ఎత్తలేదు. శేఖర్కి ఇద్దామని వెళ్ళాను. మీరు ఎంత సంతోషంగా ఇవ్వగలిగితే అంత జ్ఞానకివ్వండి అన్నాడమ్మా. మాటను తప్పించుకోవడం భావ్యం కాదు. ఈ 5000 ఉంచు, మిగతాది కొద్ది రోజుల్లో సర్దుతాను. చిన్న తోలు సంచి పెట్టిలో పెట్టాడు. అన్నయ్య ఆగు. వెంటనే తోలు సంచి తీసి 3000 మాత్రమే ఉంచేసింది. 2000 అన్నగారి జేబులో పెట్టేసింది. అక్కయ్యకిచ్చినంతే నాకు చాలన్నయ్య. నాకు కావలసింది అందరి అనురాగము, కానీ అందరిలో నాకు గొప్పగా చేశారనే ఆధిక్యత కాదు. పిల్లల్లో భేదాభిప్రాయాలకు కారణం పెద్దవారే. ఒకరి పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలు ప్రదర్శించి మరొకరిని నిరసనగా చూస్తే వారిరువురు శత్రువులవుతారు. కొన్నిసార్లు మనకు తెలియకుండా జరుగుతాయి. అనంతన్న భార్యకు నువ్వు కావాలని కొనకపోయినా వదినలకు కోపంగా ఉంది. ఇతరులు కోపతాపాలు ప్రదర్శించిన అన్నకు నాపై ప్రేముంది, అందుకే తీసుకెళ్తాను అనుకునే స్వార్థపరురాల్ని కాను. అందరూ ఆశీర్వాదంతో ఇచ్చిందే చాలు అంది. శ్రీహరికి మాటలు కరువయ్యాయి. ఆమె తల నిమురుతూ కంటిలో ఊరిన కన్నీరు కనపడరాదని త్వరగా అటునుండి వెళ్ళిపోయాడు. రేణుకు మాత్రం కంటతడి పెడుతూ మరదల్ని హృదయాన్ని కత్తుకుంది. జ్ఞాన, ఈ భేదవదన్ను మరిచిపోకదు. ఉన్నన్నాళ్ళు కన్న కూతురిలా మసిలావు. నిన్ను విడిచి ఎలా ఉండనమ్మా? ఏమని జవాబు చెప్తుంది? వదిన హృదయంపై పసిపిల్లలా ఒదిగిపోయింది. సాగనంపై దృశ్యం తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్ళొస్తాయి. అన్నలు, వదినలు, అక్కలు, బావలు వారే పందిరి నిండా ఉన్నారు. బంధువులంతా ఎంత బలగమంటూ పొగిడారు. స్నేహితురాళ్లు నడిపించుకునొచ్చి శేఖర్ పక్కన కారులో కూర్చోబెట్టారు. అంతా దూరంగా నిలబడిపోయారు. లోకనాథం, కృష్ణుడు మాత్రం కారు దగ్గరకొచ్చారు. శ్రీహరి ఎక్కడా కనిపించలేదు. అతని గురించి అడగాలనుకునే లోపలే శేఖర్ అడిగాడు మామగారిని, పెదబావుగారు కనిపించరేం? రఘు, అన్నని ఇలా పిలవరా, శేఖర్ పిలుస్తున్నాడని చెప్పు. చిన్నతల్లి, కళ్ళు ఎర్రగా మారాయి, ఏడుస్తారా? చ, పిచ్చి తల్లివి, ఎక్కడ చదివితే అక్కడే నిద్రపోతుంది. శేఖర్బాబు జాగ్రత్త అన్నాడు. ఉబ్బిన కళ్ళు కడుకునొచ్చాడు శ్రీహరి. బలవంతంగా నవ్వుతూ వీడుకోలిచ్చాడు. వంగి కృష్ణుణ్ణి ముద్దు పెట్టుకుంది. కన్నీటి తెరలో నుండి తన వారందరినీ చూసింది. 20 సంవత్సరాలు ఆ ఇంట్లో అందరికీ ప్రాణంగా పెరిగింది. ప్రేమ, ఆదరణలు ఇక లభించవు. నిశ్చింతగా ఎక్కడ నిద్రపోయినా ప్రేమగా లేపి పడుకోబెట్టే అన్న, రక్షణగా కూర్చుని కళ్ళు పాడవుతాయి అని టేబుల్ ల్యాంప్ చక్కగా అమర్చే తండ్రి. ఒక ముద్ద తినవే, ఎన్ని చిరుతిళ్ళైనా అన్నానికి సాటియా? పెరుగన్నం కలిపి తినిపించే తల్లి. అలా జుట్టు ఓడలాగి పీకి పెట్టకపోతే పిలవరాదు. అసలు బాబు చేయించాల్సింది. ప్రేమగా మందలించే వదిన, దారి పొడవునా కబుర్లు చెప్పే చిన్నన్న, నువ్వు డాక్టర్ అయితే మాకెంతో సంతోషంగా ఉందే అని ప్రోత్సాహపరిచే అక్కలు, హాస్యాలతో ప్రేమను కురిపించే బావలు, మా చెల్లెలు సార్థక నామధైరాలు అనే ఇతర అన్నలు. అత్తా, ఒకే పువ్వు పూసింది, అది నీకు. ప్రేమతో పువ్వు తుంచి భక్తుళ్లా పట్టుకునే మేనలుడు కృష్ణుడు. ఇక ఆ మమతలు కానరావు. తను మరిచిపోలేదు. ఇక తను బాధ్యతగా మసలుకోవాలి. తన విషయాలు కాక అందరివి చూడాలి. అందరూ ఆమె కళ్ల ముందు నుండి దూరమయ్యారు. మృతిపదంలో మాత్రం నిలిచిపోయారు. జాలువారే కన్నీరు ఒత్తుకోవాలని పరుసు తీసింది. చేతురుమాల కోసం సెంటు పూసిన రుమాలు గుప్పున వాసనలు వెదజల్లింది. దాని పక్కనే అందమైన నీలికాగితం కనిపించింది. కన్నీరు ఒత్తుకుని తీసింది. మధురమైనది వివాహ బంధము, మనుగడకే పరిపూర్ణానందము, అణిగిమణిగి మసిలితేనే అందము, కలకాలము కలిసి బ్రతుకు పువ్వు తావి చందము. ఏమిటి జ్ఞాన? కుతూహలంగా చూశాడు శేఖర్. కాగితం అతనికిచ్చింది, చదివాడు. మీ స్నేహితురాళ్ళు డాక్టర్లేకాక కవిత్రులు కూడానా? ఆసుకవిత్వం మా లక్ష్మికి మహాప్రీతి అంది. అతడిచ్చిన కాగితం అపురూపంగా దాచుకుంటూ ఆమె దిగులుగా ఉందని అతడు ఏవో అడగసాగాడు. ఆమె జవాబులిస్తూ కూర్చుంది. అత్తగారు దగ్గరుండి గృహప్రవేశం చేయించారు. 3 తోటికోళ్లళ్ళు చదువు విషయాలు గుచ్చిగుచ్చి అడిగారు. మరి డాక్టర్ అయితే వంటది వస్తుందా? ఓ కావిడ అడిగింది.
మనకంటే వంట చేసే కర్మ తనకెందుకమ్మా, నలుగురిని పెట్టి చేయించుకుంటుంది. అవునమ్మా, అన్నయ్య తెలివైనవాడు, గారెలు తింటారని కట్నమంతా మొదటే శేఖరికిచ్చాడుగా, మరొక ఆవిడ అడిగింది. మన ఇంటికి వచ్చిన మనిషి ఎటు వెళ్తుందే, తర్వాత కబుర్లు రండి. అత్తగారి కేకకు అందరూ వెళ్ళిపోయారు. పాతకాలపు మేడ, మేడ మీద ఉన్న రెండు గదుల్లో ఒకటి అక్కడే ఉండే తోటి కొడల్ది, రెండవది జ్ఞానకిచ్చారు. అనంత పెళ్ళని ఆమె వెంట ఎవరూ రాలేదు. అందరికీ పిల్లలతో సందడిగా ఉంది. కాలం మారిపోతుంది. ఇద్దరు ముగ్గురు బంధువులమ్మాయిలు కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు. ఒంటరిగా కూర్చుంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. దుస్తులు మార్చుకుని కూర్చుంది. నలుగురు మగవారిని వెంటబెట్టుకుని పెద్దబావుగారు వచ్చారు. ఇబ్బందిగా లేచి నిల్చుంది. రండి మా మరదలు డాక్టర్ అండి, నమస్కరించింది. అందరూ కూర్చున్నారు. వీళ్ళంతా ఊరి పెద్దలమ్మ. ఏమయ్యా మన ఊర్లో డాక్టర్లు ఎవరున్నారు చెప్పండి. మేమన్నామటయ్యా, కూర్చోమ్మా. మీ బావగారి సంబరం అంతా ఇంత కాదు. ప్రాక్టీస్ పెడతావా, ఉద్యోగం చేస్తావా, ఒక అతను అడిగాడు. ఇంకా 2 సంవత్సరాలు చదవాలండి. 1 సంవత్సరం కోర్సు, 1 సంవత్సరం ట్రైనింగు. ఎంతసేపు అవుతుంది ప్రాక్టీస్ పెట్టమ్మా, బాగా సంపాదిద్దుగాని, మరొక అతను సలహా ఇచ్చాడు. నువ్వు అలా నిల్చుంటే మేము వెళ్ళిపోతాం, మరొక అతను కూర్చోమ్మని బలవంతం చేశాడు. ఇబ్బందిగా ఓ మూల కూర్చుంది. చాలాసేపు కబుర్లు చెప్పి లేచి వెళ్ళిపోయారు. రాత్రి 9 గంటలకు చిన్నాడు బడి చొల్లేలొచ్చి పిలిచింది. కిందకొచ్చింది. ఈరోజు ఊరందరికీ బంతి పెట్టాం, పనుల్లో మునిగిపోయాం. ఒక్కరితివి పైనున్నావా? సరళా, చిన్నత దగ్గర కూర్చోవద్దటే. పెద్ద మనవరాలను అడిగింది అత్తగారు. అయ్యో, మేమంటే చదువు సంధ్యలు లేని వారం, అందరినీ చూస్తే భయపడాలి. ఆవిడ చదువుకుంది, పెద్ద బావుగారితో ఊరి పెద్దలతో బాగానే బాతకాని వేసింది, తోటుకోడలు చెప్పింది. ఆమె మాటలు బాధ కలిగించాయి. పెద్దాడికి చదువుకున్న వారంటే ఇష్టం, అందుకే నలుగురిని పిలుచుకుని వచ్చుంటాడు. అది కొత్త అమ్మాయి, ఏం బాతకాని వేస్తుందే, అసలు మీ నోటికి హద్దు పద్దు లేదు. ఇప్పుడేమన్నానని ఆవిడ కోపంగా వెళ్లి పొయ్యి మీద మరిగే నీళ్లు దించబోయి కాళ్లపై పోసుకుంది. ఆవిడ అరుపులకు అందరూ పరిగెత్తుకొచ్చారు. మంటలు భరించలేక చన్నీళ్లు పోసుకోబోయింది. జ్ఞాన పొరుగును పోయి వారించింది. ఆవిడను కూర్చోబెట్టి ప్రథమ చికిత్స చేసింది. విసినకరతో ఊపుతూ ఆవిడ కాళ్ల దగ్గరే కూర్చుంది. ఈ ఊర్లో మందులు దొరుకుతాయా అత్తయ్యా? లేవమ్మా, డాక్టర్ ఉంటాడు, ఇప్పుడు వస్తాడో రాడో. అయితే అతని దగ్గర ఈ మందులుంటే ఇమ్మనండి, కాగితం మీద రాసిచ్చింది. జవాబుగా డాక్టర్ వచ్చాడు. పట్టీ కట్టి ఇంజక్షన్ ఇచ్చేసరికి 11 దాటింది. అందరూ అంతంత మాత్రంగా భోజనం చేశారు. మేం చూస్తాం, వెళ్ళి పడుకో జ్ఞాన, ఉదయమే ప్రయాణం అవ్వాలి. కాసేపుంటాను, అక్క చాలా బాధపడుతున్నారు అంది. పర్వాలేదమ్మా, అత్తగారు బలవంతం చేసింది. నెమ్మదిగా తనకే ప్రత్యేకించిన గదిలోకి వెళ్ళింది. అప్పటికే శయ్య చేరిన శేఖర్ ఎదురు చూస్తున్నాడు. అప్పుడే చికిత్స మొదలుపెట్టావా, గంట నుండి నిరీక్షణ అన్నాడు. చిన్నగా నవ్వింది. సూట్ కేసు తీసి డబ్బు బయట పెట్టింది. మీరు నాకిమ్మన్నారట, అతనికివ్వబోయింది. నీ డబ్బేగా, ఉంచేయి. అతను దాన్ని తీసుకోలేదు. కోపంగా ఉంది కదూ. చాలా, యు సిల్లీ గర్ల్, నా దగ్గరుంటే 2 రోజుల్లో అయిపోతుంది. ఉంచేయి, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను. అత్తగారి దగ్గర, బావగారి దగ్గర ఉంచండి, ఇంత మొత్తం నా దగ్గర ఎందుకు? అవసరం లేదు, రేపు వీలున్నప్పుడు బ్యాంకులో వేస్తాను. అతను సిగరెట్ వెలిగించాడు. ఆ పొగకు జ్ఞాన ఉక్కిరిబిక్కిరైంది. ఓ సారీ జ్ఞాన, బయటకు వెళ్ళి పారేసొచ్చాడు. అతని వంక కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. అతని పాదాలు ముట్టుకుంది. ఇదేం అచ్చో పాతకాలపు పతివ్రతలా? మీకు అర్థం కాదు, మీరు చేసిన ఉపకారం ఇంత అంతా కాదు. నూటికొక్కరు మీలాంటి వారున్నా? అతను ఆమె నోరు మూసి దగ్గరకు లాక్కున్నాడు. మధురమైన కాలం మాటలతో కరిగిపోవడానికి కాదు, మత్తుగా మధురంగా నవ్వాడు. అతని వంక సూటిగా చూడలేక కళ్ళు వాల్చేసింది. 2వ రోజు ఉదయం అన్న పెళ్లికి ఉత్సాహంగా తయారైంది జ్ఞాన. శేఖరే ఆమెకు దుస్తులు ఎన్నిక చేశాడు. గంధపు రంగుపై బంగారు చుక్కలున్న చీర తీశాడు. ఆడబిడ్డల తల్లిదండ్రుల కష్టాలు గ్రహించి ప్రతిదానికి పేచీపెట్టక ఉదారత చూపిన ఆ పురుషుడు ముందు సమస్తము అర్పించివేయాలనే కోరిక కలిగింది. నేను శాసించానని కోపంగా ఉందా? కోపం దేనికి? నీ ఇష్టమైనవి వేసుకోమన్నారు, అందులో సంతోషం లభిస్తుంది. చదునుగా అతని టైపిన్ను పెడుతూ అంది. పెళ్లిలో ఎంతమందున్నా శ్రీహరి కళ్ళు చెల్లెల్ని గాలించాయని అక్కలు తర్వాత ఎగతాళి చేశారు. ఎదురొచ్చారు. వచ్చావా జ్ఞాని, శేఖర అమ్మగారిని రమ్మని చెప్పాముగా. ప్రయాణాలంటే ఆమెకు విసుగండి, మీకు కావలసిన వారిని తెచ్చానుగా. హాస్యాలతో వేడుకలతో హాయిగా ముగిసింది. పెళ్లి 3వ రోజు అందరూ నిద్రపోతున్నారు. మధ్యాహ్నం పెద్ద బట్టల మూట ఎత్తించుకొచ్చాడు శ్రీహరి. చూడు జ్ఞాన,
నువ్వు శేఖర్ నా ఖర్చులు తగ్గించాలని చేసిన ప్రయత్నం దండగైందమ్మా. అనంతపై పక్షపాతమని వసుకు కోపమొచ్చింది. అందుకే ఆమెకు చీరలు కొన్నాను, అక్కలందరికీ తెచ్చాను. నిజంగా బాధ్యతలు ఎలాంటివో అర్థమైంది. నిట్టూర్చింది. అందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. శ్రీహరి అప్పు సంగతి ఎవరికీ పట్టదు. శేఖర్ ఈ ఒక్క సంవత్సరం తనిక్కడే ఉండి చదువుకుంటుంది. జ్ఞానకు మతి పోయింది. తను ఒక్కరికి పోయినా ఎన్నో ఖర్చులు తప్పుతాయి. భర్త అంగీకరిస్తే తనుండాల్సిందే. తనెలా అడ్డు చెప్తుంది? ఎలా కుదురుతుంది బావుగారు, అక్క ఇంట్లో మేడపైన ఉంటున్నాను. కాపురం అక్కడ పెట్టడం బాగుండదు. వేరే ఇల్లు చూసి తీసుకెళ్తాను. తీసుకెళ్తారు సరే, ఇటు ఇల్లు అటు చదువు ఎలా సాగుతుందంటారు? అదే సాగుతుంది, అమ్మొచ్చుంటారు. శ్రీహరి ఎంత వాదించినా శేఖర్ వినలేదు. అన్నగారి ప్రేమమయమైన అర్థింపుకు కరిగిపోయినా పరిస్థితులు అర్థం చేసుకుని భర్త వెంబడి పోవాలనే నిశ్చయించుకుంది. జ్ఞాన భర్త దగ్గరకు వెళ్లక మునిపే అనంతకు దూరం ట్రాన్స్ఫర్ అయింది. అతని మామగారే చేయించాడట. నిజాలు ఎవరికీ తెలియవు. అప్పులు తీర్చాలంటే మాట్లా. ఇటు వృద్ధులైన తల్లిదండ్రులకు ఏదో ఓ జబ్బు. మరుసటి సంవత్సరమే లక్ష్మణ్ వివాహమైంది. ఎవరి సంసారం వారికి అయ్యాక అన్నగారికి డబ్బెలా పంపుతారు? అభిమానధనుడైన శ్రీహరి అడగడు. భగవాన్, అందరికీ అన్నీ చేసిన అన్నయ్యను అన్యాయం చేయకు అని జ్ఞాన కన్నీరు నింపుకుంది. అన్నయ్యకు అవసరము. అబ్బాయి చదువుకుంటూ శేఖర్ ఎన్నోసార్లు తన అన్నగారులకు డబ్బు పంపగా చూసింది. చిన్నన్నలు ఎలా మరిచిపోతున్నారో. శేఖర్ నోరు తీవ్రంగా చేసిన హృదయం మంచిది. కృష్ణుడి చదువు కాదనరు అనుకుంది. నిద్ర పట్టింది.